తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. చంద్రబాబు హయం అంతా మోసం, ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆడపిల్లలకు భద్రత కల్పిస్తాం, టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ. చంద్రబాబుతోనే రాష్ట్రం తిరిగి గాడిలోకి లోకేష్. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామాంజనేయులు, విజయవాడ సిపి కాంతి ఠానా టాటాపై ఈసీ వేటు. కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం, గడ్డ కట్టిన జలపాతంలో చిక్కుకొని మృతి. బీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు, మాజీ మంత్రి కేటీఆర్. మా మతం ఎవరిని తక్కువగా చూడదు, మోదీ వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా సీరియస్. అంబేద్కర్ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు, ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికలతో ముడిపడ్డ దేశ భవిష్యత్తు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. మే 7 వరకు కవిత అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు, జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బోగస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రూప్స్ టీచర్ల పోస్టులు పెంచండి, సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్. లోక్సభలో దద్దరిల్లే గొంతుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్. టీడీపీ అధినేతపై ఏపీ సీఈఓ మీనా సీరియస్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. విద్య వైద్యం చాలా బాగున్నాయి, వైఎస్ఆర్సీపీకే మద్దతు, కేజీఎఫ్ నటుడు. ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మాజీ మంత్రి హరీష్ రావు. దేశంలో అల్లర్లు చెలరేగితే ప్రధానిదే బాధ్యత, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. ఏ శక్తి కులగణనను అడ్డుకోలేదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి, 2 రోజుల్లో 2వసారి. ముంబై విమానాశ్రయంలో 6 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం. ఇవి దిగ్గజం కొలువుల కోత, 6,000 మందిపై టెస్లా కంపెనీ వేటు.